ఎన్ఐఏ దర్యాప్తు సంస్థ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తుంటుంది దానికి సంబంధించినంతవరకు ఈ ప్రాంతాలు కులాలు మతాలు లేకపోతే పార్టీలో ఇట్లాంటికి సంబంధం ఏం లేదు కానీ ఆ దర్యాప్తు సంస్థ వ్యవహారాలని కూడా ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహారం ఎట్లా అయిపోయిందంటే ఎవరో వ్యవస్థల్ని నాశనం చేస్తారని చెప్తాం చివరికి ఆ వ్యవస్థల్ని పని చేయనీయకుండా చెడగొట్టేది మనమే ఓ పక్కన అసెంబ్లీ దగ్గర లీకేజ్ అయితే ఎవరో పైపు కోసారంటం రైలు తగలబెడితే ఎవరో తగలబెట్టారంటం దీనికి అన్నిటికీ కారణం ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే అంటాం కానీ ఆ పోలీస్ వ్యవస్థలు ఏమీ పనిచేయవు ఏమీ తేల్చవు చివరికి ఆ కేసులన్నీ పక్కకెళ్ళిపోతాయి ఇంకోవైపున సిబిఐలో ఇద్దరు అధికారులు కొట్టుకుంటే అది ఎవరో వెనక నుండి నడిపించి వ్యవస్థలను కూల్చేస్తున్నారు ఐటీ రైడ్స్ జరిగితే ఈటీ ఈడీ రైడ్స్ జరిగితే అవి వ్యవస్థలను ఎవరో మ్యానిపులేట్ చేస్తున్నారు ఇది ఓపెన్గా జరిగేటువంటి ప్రచారం దీనికి తందానైనటువంటి మీడియా పర్యవసానం జగన్ మీద దాడి కేసు స్పష్టంగా ఎయిర్పోర్ట్లో దాడి జరిగింది ఆ సందర్భంలో ఏమని మాట్లాడింది ప్రభుత్వం స్వయంగా చంద్రబాబు దగ్గర నుంచి లోకేష్ దాకా ఎయిర్పోర్ట్లో జరిగేటువంటి దాడి ఎయిర్పోర్ట్ ఎవరి ఆధ్వర్యంలో ఉంది తమ్ముళ్ళు కేంద్రం ఆధ్వర్యంలో ఉంటుంది ఆ లోపల జరిగిందంటే కావాలని చేశారు అన్నారు నెంబర్ వన్ నెంబర్ టూ ఏమన్నారు అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త వాళ్ళ ఫ్యామిలీ అంతా వైసీపీ కార్యకర్తలే కాబట్టి వాళ్లే కావాలని చెప్పి జగన్ చేయించుకున్నాడు తన మీద తనే దాడి చేయించుకుని సింపతి కోసమని చివరికి వాళ్ళ కుటుంబం మేము తెలుగుదేశం అని ఓపెన్గా ప్రకటించింది అతను కూడా కావాలని చెప్పి ఒకటి క్రియేట్ చేసి పెట్టుకున్నాడు అన్నది ఊళ్ళో వాళ్ళు చెప్పిన నమ్మద్దన్నారు అయిపోయింది సీన్ కట్ చేస్తే పోలీసులు ఏమని చెప్పారు సంచలనం కోసం హత్య ప్రయత్నం చేశాడని చెప్పారు సంచలనం అంటే తనకు పబ్లిసిటీ రావడం అది గవర్నమెంట్ చెప్పిందానికి పూర్తి భిన్నం అది కూడా పక్కకెళ్ళిపోయింది ఇప్పుడు ఆ విషయంలో కోర్టు స్వయంగా హైకోర్టు అడిగింది కేంద్రాన్ని మీరు దర్యాప్తు చేయడానికి మీకు ఉన్నటువంటి అభ్యంతరం ఏంటి దర్యాప్తు సంస్థలతో చేయించొద్దా చేయించుతారా లేదా ఎవరితో చేపిస్తారని అడిగింది ద దర్యాప్తు కేంద్రం నుండి చేయాల్సినటువంటి అవసరం ఉందని తేల్చి చెప్పింది రాష్ట్రం దర్యాప్తు ఈలోపుగా కంటిన్యూ చేయండి కానీ కేంద్ర దర్యాప్తు సంస్థతో చేయించండి ఎన్ఐఏతో చేయించడం సాధ్యమా కాదా అని అడిగింది సాధ్యమే అన్నటువంటి పాయింట్ మీదనే ఇక్కడ కాదు అనేటైతే చెప్పమని అవును అన్నారు వెంటనే ఇక్కడ ఆటోమేటిక్గా ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది వాస్తవానికి సిబిఐని కనుక రాష్ట్రంలో కార్యకలాపాలు అడ్డుకోకపోతే ఇష్యూనే ఉండేది కాదు ఓ పక్కన వ్యవస్థల మ్యానిపులేషన్ అని చెప్తూ ఆ వ్యవస్థ పనిచేయనీయకుండా అడ్డుపడి ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రయత్నం సిబిఐని స్వయంగా అడ్డుకున్నారు దీంతో సిబిఐతో పాటుగా అన్ని దర్యాప్తు సంస్థల్ని నడిపించేటువంటి ఎన్ఐఏ ఈవేళ రంగంలోకి దిగింది ఇప్పుడు ఈ వ్యవస్థల్ని ఎవరో అడ్డుకుంటున్నారు ఎవరో మేనేజ్ చేస్తున్నారన్న ప్రభుత్వం ఓపెన్గా ఎట్లా దర్యాప్తు చేస్తారు ఎన్ఐఏ ఎట్లా చేస్తుంది ఇది ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధం అంటున్నారు నిన్నగాక మొన్న అయేష్ అమీరా కేసులో సిబిఐ దర్యాప్తుకి కోర్టు ఆదేశిస్తే ఇదే ప్రభుత్వం ఒప్పుకోవాల్సి వచ్చింది కదా అది మరి జోక్యం కాదు ఇక్కడికి వచ్చేటప్పటికి అంత పారదర్శకమని చెప్తూ ప్రభుత్వం చెప్పే మాటకి ముఖ్యమంత్రి చెప్పే మాటకి పోలీస్ దర్యాప్తుకి లేదు చెప్పినటువంటి దానికి సంబంధించినటువంటి దర్యాప్తు పూర్తిగా లేదు దాంట్లో అరెస్టులు జరగాల్సిన ఒక కత్తితో పొడిచినోడిని తప్పించి వాడిని కాపాడినోడు వాడికి అసలు అక్కడ ఉద్యోగం ఇచ్చినోడు వాళ్ళకి ఆ ఉద్యోగం ఇవ్వడానికి తెర వెనక ఉన్నటువంటి వాళ్ళు కత్తి లోపలికి తేవడానికి సహకరించిన వాళ్ళు తీసుకొచ్చినప్పుడు చూస్తూ ఊరుకున్నోళ్ళు కొంతమంది మీరు సస్పెన్షన్ వేటపడాలి కొంతమందిని అరెస్టులు చేయాలి దీని వెనకాలే ఏముందో తేల్చాలి ఇదంతా ప్రభుత్వమేమో బయట జరిగేది మాది అంటది లోపల మాది కాదంటది కానీ దర్యాప్తు చేయడానికి వేరే సంస్థలకి వీల్లేదంటది అసలు ఒకదానికి ఒకదానికి పొంతన లేని ప్రకటనలతో చివరికి వ్యవస్థలను అడ్డుకుని ప్రజలకి ఏం జవాబు చెప్పాలనుకుంటోంది అన్నటువంటిది ప్రజలకి అంటే మేము ఏం చెప్పినా రైటు ఏం చేసినా ఎదురోళ్ళు ఏం చేసినా రాంగు అనేటువంటి సంకేతం ఒక కుట్రపూరిత సిద్ధాంతంతోనే రాజకీయం నడపడం రైటా అన్నది ఆలోచించాల్సి ఉంది దర్యాప్తు సంస్థలని అడ్డుకుని వ్యవస్థలను అడ్డుకుంటున్నారని ఇంకొకళ్ళ మీద నెపాలు వేస్తే అది కరెక్టా అన్నది పునరాలోచించుకోవాల్సింది